ఇంత పవర్ఫుల్ టైటిల్స్ వెనకాల ఎవరు, ఎవరి డిసిషన్ ఉంది? ముందు థ్యాంక్స్ టు బోయపాటి శ్రీను గారు, ఎందుకంటే ఆయన టైటిల్ ఇది, ఆయన రిజిస్టర్ చేసి పెట్టుకున్నాడు. ఆయన వెంటనే మన కళ్యాణ్ గారు అడగగానే మన బాబు సినిమా తప్పకుండా అని ఆయన వెంటనే ఆ టైటిల్ని మాకు ఇవ్వడం. అక్కడి నుంచి నెమ్మదిగా అది కథ విషయం వచ్చేసరికి అనుకోకుండా ఒక పోలీస్ యూనిఫామ్, ఓ దానికి ఒక పెద్ద ట్రావెలింగ్ ఉంది, ఒక యాత్ర, ఒక చరిత్ర ఉంది. పోలీస్ యూనిఫామ్, ఆ పోలీస్ ఆఫీసర్ గెటప్లో సీఏగా నేను కనపడడానికి కూడా దానికి తాలూకు చాలా డౌట్లు ఉన్నాయి మాకు. సో అనుకోకుండా ఈ రూలర్ టైటిల్ కూడా, ఎనీవన్ ఇస్ అ రూలర్. రూలర్ అంటే ఒక రాజే కాదు, చేతితో దండం పట్టుకుని తన ప్రోక్లమేషన్ కాదు, ఒక రాజు అంటే. ఒక పోలీస్ ఆఫీసర్ కూడా రూలర్. ఇప్పుడు మొన్నే మనం చూసాం తెలంగాణలో కూడా ఎంత అద్భుతమైన పని తీరు వారు. తెలంగాణ పోలీసులకి నా అభినందనలు తెలియజేసుకుంటాను. మహిళపై ఒక సామూహిక అత్యాచారం జరిగితే మరి వాళ్ళు కూడా వీళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళ ఆయుధాలు తీసుకోకపోతే రాళ్ళు విసురుతుంటే వాళ్ళ ఆత్మరక్షణ కోసం మరి వాళ్ళని షూట్ చేసి ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఎస్, మరి దేవుడే వాళ్ళకి శిక్ష విధించాడు ఆ రూపంలో. లేకపోతే చట్టం, న్యాయం ఇవన్నీ మరి అనుకుంటే ఎంతో టైం పడుతుంది. బట్ ఎస్, అది టైం తీసుకున్నా సరే ఆన్ ద స్పాట్ జడ్జ్మెంట్. మీరు సినిమా కూడా చూసుకుంటారు మన దాంట్లో నయనతార గారు, నేనున్నాను ఆ సీన్లో, పోలీస్ ఆఫీసర్ వచ్చి ఎస్ ఎన్కౌంటర్ చేయడానికి వచ్చాను అనేదో అంటాడు. అంటే మా ఆయన ఎప్పుడో మొదలుపెట్టాడు అది అని ఆన్ ద స్పాట్ జడ్జ్మెంట్ అంటుంది ఆవిడ. ఇవాళ హ్యాట్స్ ఆఫ్ పోలీసులు కూడా, వాళ్ళు చేసిన దీనికి వాళ్ళ ఆయుధాలు బలవంతంగా తీసుకోవాలనుకోవడం, అలాగే వాళ్ళు రాళ్ళు రువ్వడం వాళ్ళ మీద, వాళ్ళని శిక్షించడం అలా జరిగింది. సో అలా ఒక పోలీస్ గెటప్ రాగానే అప్పుడు అనిపించింది, ఎందుకు ఇది కాకతీయమో యాదృచ్ఛికమో. మేము ముందు మేము అనుకోలే, ఈ పోలీస్ గెటప్ కూడా అనుకోలే, నేను చెప్పినట్టు పెద్ద లాంగ్ జర్నీ ఉంది దానికి. సో అట్లా ఆ గెటప్కి యాప్ట్గా మ్యాచ్ అయింది టైటిల్.